మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. రేపు ఆదివారం మరియు అపర ఏకాదశి కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషమైన రోజని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ఈ రోజు సాయంత్రం వేప ఆకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోయి లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రం వేపాకులతో ఏం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశి అనే పేరులోనే పవిత్రత దాగి ఉంది. ఏకాదశి వ్రతం వలన శ్రీ మహావిష్ణు మహత్యం తెలుస్తుంది. ఏకాదశి అనే పుణ్యతిథి ప్రతి నెలలోనూ 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనది. ఏకాదశి వ్రత ఫలితాలను తెలిపే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ విధంగా వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తారు భక్తులు. ఈరోజు దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలను దర్శిస్తే చాలా మంచిది. లేదంటే ఆలయంలో పూజలు అభిషేకాలు చేయించినా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు స్వామివారి ఆలయంలో కూర్చుని స్తోత్రాలు పఠిస్తూ పారాయణలు చేస్తూ ఆయన లీలా విశేషాలను కీర్తిస్తూ ఉండాలి. ఇలా ఈరోజు స్వామివారి ధ్యానంలో గడిపితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఏకాదశిని నియమనిష్టలతో ఆచరిస్తే జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. అంతేకాదు యజ్ఞ యాగాదులు నిర్వహించిన ఫలితం వస్తుంది. గోదానం చేసిన ఫలితం, వైష్ణవ క్షేత్రాలను దర్శించిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అపర ఏకాదశి నాడు వేప ఆకులతో ఒక చిన్న పని చేస్తే ఇంట్లోని దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సరిగ్గా ఈరోజు సాయంత్రం 5 గంటలకు కొన్ని వేప కొమ్మలను తెచ్చుకుని, అంటే వేప రెమ్మలను తెచ్చుకుని, వాటిని చక్కగా దారం సహాయంతో తోరణంలాగా తయారు చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే వేప చెట్టు అన్నా, వేప ఆకులన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయితే చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటాయో, ఎవరి ఇంట్లో అయితే సంపాదించిన ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉంటారో, ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారో వారందరూ కూడా రేపు ఏకాదశి పర్వదినాన వేప రెమ్మలతో తోరణం తయారు చేసి గుమ్మం దగ్గర కట్టినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యల నుండి బయటపడతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యం అనేది వరదలాగా వచ్చి పడుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ నారాయణులు మీ ఇంట అడుగుపెట్టి కోట్ల వర్షం కురిపిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు వేప ఆకులతో ఈ తేలికపాటి పరిష్కారం చేసుకుని సమస్యలను తొలగించుకుని సంతోషంగా హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.